నమస్తే, నేను దీప. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం అన్నది చాలా సాధారణమైన అంశం, కానీ రాజకీయాల్లో రాణించడం అన్నది అసాధారణమైన అంశం. ఎంజీఆర్, ఎన్టీఆర్, శివాజీ గణేశన్, జయలలిత, కమల్ హాసన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ల వరకు ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో ప్రవేశించారు. వీరిలో రాజకీయాల్లో రాణించి మెప్పించిన వారు ఉన్నారు, రాణించలేక చేతులు కాల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా విజయ్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి రావాలని విజయ్ ఎప్పటి నుండో అనుకుంటున్నారు. దీంతో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే పేరుతో పార్టీని అయితే రిజిస్టర్ చేయించారు. కానీ విజయ్కి అప్పుడే రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. రాజకీయాల్లో తన దూకుడు వల్ల సినిమా కెరియర్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో పొలిటికల్ ఎంట్రీ విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీకి చెందిన అభ్యర్థులు గెలవడంతో వారిని విజయ్ తన ఇంటికి పిలిపించుకుని ఫోటో దిగారు. ఈ సమయంలోనే విజయ్ మనసులో పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచన మొదలైనట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ నిర్వాహకులు కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంపై ఒత్తిడి తీసుకురావడంతో విజయ్ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. ఇందుకోసమే విజయ్ హైదరాబాద్లో కొన్ని రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్నా డిఎంకే పార్టీ శ్రేణుల్ని తమ వైపు ఆకర్షించేందుకు ఇదే తగిన సమయంగా విజయ్ భావిస్తున్నారు. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీకి తమిళనాట బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉండడంతో తిరుగులేదని అనిపించుకుంటోంది. కరుణానిధిపై ద్వేషంతో పుట్టుకొచ్చిన అన్నా డిఎంకే పార్టీ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నాయకత్వ లోపం కారణంగా పార్టీ శ్రేణుల్లో కలతలు మొదలయ్యాయి. అయితే అలా అని డిఎంకే పార్టీలో చేరలేరు, అలాగే మునిగిపోయే పార్టీలో కూడా ఉండలేరు. అందుకే విజయ్ ఇదే తగిన సమయంగా భావించి రాజకీయ రంగస్థలంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆ మధ్య రజనీకాంత్ కూడా పార్టీ పెడతానని అన్నారు. అయితే మళ్ళీ వెనక్కి తగ్గారు. దీంతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు, అభిమానులు కొందరు డిఎంకే పార్టీలో చేరారు. మరికొందరు ఏ పార్టీలోకి వెళ్లకుండా తటస్థంగా ఉన్నారు. వీరిని కూడా విజయ్ ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి లోక్సభ ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి బరిలోకి దిగితే మంచి ఫలితం ఉంటుందని ప్రశాంత్ కిషోర్ కూడా విజయ్కి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను అనుసరిస్తూ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చక్రం తిప్పుతారా లేదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా తెలియచేయాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.